చరణ్ హీరోగా ఈ ఏడాది విడుదలైన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మూత మోగించింది. ఈ రోజుల్లో కూడా సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఐటెం సాంగ్ జిల్ జిల్ జిగెల్ రాణి జనాన్ని ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆ పాట పాడిన అనకాపల్లి గాయని, రంగస్థల కళాకారిణి వెంకటలక్ష్మికి మాత్రం ఇంకా డబ్బులు అందలేదు. చిన్న కిరాణా షాపు నడుపుకునే వెంకటలక్ష్మికి బుర్ర కథలు పాడటం ప్రవృత్తి. యూట్యూబ్ లో ఓసారి ఆమె గొంతును విన్న సుకుమార్ డిఎస్పి కలిసి ఈ పాట కోసం ఆమెను పిలిపించారు. కానీ తగిన పారితోషికం మాత్రం ఇవ్వలేదు. పాట హిట్ అయినందుకు తనకు సంతోషంగా ఉందని, అయితే డబ్బులు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని వెంకటలక్ష్మి మీడియాతో అంది. ఆ పాట పాడినందుకు ఇచ్చిన డబ్బంతా మధ్యవర్తి తీసుకున్నాడని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో గాయని వెంకటలక్ష్మి తెలిపింది. విషయం తెలుసుకున్న రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ దీనిపై స్పందించారు. 100,000 రూపాయల చెక్కును వెంకటలక్ష్మికి పంపించారు. అయితే తాజాగా హీరో రామ్ చరణ్ కూడా ఈ విషయంపై స్పందించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటలక్ష్మి పరిస్థితి తెలుసుకున్న చెర్రీ ఆమెను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.